గారు, కాబట్టి ఇక్కడ ఇక్కడ తీవ్రమైనటువంటి ఎస్ ఆలోచన ఎస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎస్ రాష్ట్రంలో ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి టీటీడీ ఆ విధంగా ఆరోపణ తీసుకుంటున్నట్టు, ఒక నిమిషం, చేస్తున్నారు. టీటీడీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇటు నీటి విషయంలో కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో 150 ఉన్నాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, డయాబెటిక్ పేషెంట్లు ఒక ఇద్దరు డయాబెటిక్ పేషెంట్లే నాతో మాట్లాడారు. రాత్రి అయితే మేము ఇలా అన్నం తినం, చపాతీ కానీ లేకపోతే పరోటా కానీ ఏదో ఒక అల్పాహారం మేము తీసుకుంటాం. అదే మేము తిరుపతి వెళితే మా పరిస్థితి ఏంటి, కొండ దిగొచ్చి తిని మళ్ళీ కొండ మీదకి మేము వెళ్ళాలా మా వాళ్ళ కోసం, లేకపోతే దర్శనం చేసుకున్నామా ఇమీడియట్గా వెళ్ళిపోయామా అనేటట్టు ఉండాలా, లేకపోతే తరిమేసేటువంటి ప్రక్రియ ఇది అనేటువంటి మాట. బీపీ పేషెంట్లు కానీ ఇతరత్ర నైట్ టైం ఫుడ్ తినండి నార్మల్ పర్సన్స్ కూడా ఉంటారు. సో మా పరిస్థితి ఏంటి, లోపలికి వెళ్ళి ఆ క్యూలో నిలబడి తినలేని వాళ్ళు కొంతమంది వృద్ధులు ఉంటారు, వాళ్ళు బయట ఎక్కడో తినాలనుకునేటువంటి పరిస్థితి. సో మా పరిస్థితి ఏంటి అనేటువంటి మాట వినిపించింది. తప్ప తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం, తప్ప వాళ్ళు తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలు వ్యతిరేకం అని అనట్లేదండి. దాని గురించి చెప్తారు వాళ్ళకి, వాళ్ళకేం చెప్తారు మరి? మీకు వాస్తవ విషయం చెప్పాలంటే నేను కూడా ఒక షుగర్ పేషెంట్. ఎస్ చెప్పండి. అదే ఒకవేళ మీరు దర్శనానికి వెళ్తే రాత్రిపూట, ఎస్ అదే ఒకవేళ మీరు దర్శనానికి వెళ్తే రాత్రి భోజనం చేయలేరు, ఏం చేస్తారు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కాకుండా పేషెంట్ అయిన తర్వాత అన్నం తినకూడదని కాదు, ఇష్టం వచ్చినట్టు ఎంత బుద్ధి పుడితే అంత తినకూడదు తప్ప. షుగర్ పేషెంట్ అన్నం తినొచ్చు, తినకూడదని ఎక్కడా లేదు. అలవాటు లేని వాళ్ళకి, మోహన్ రెడ్డి గారు, అలవాటు లేని వాళ్ళు చెప్తున్నటువంటి మాట అది. డాక్టర్లు నిన్న చెప్పాను, మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో నాతో డాక్టర్లే చెప్పాను, ముద్ద తిన్నా కూడా షుగర్ పెరుగుతుంది. ఈ విషయం ప్రతి ఒక్క, ఈ విషయం ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ కి, బీపీ పేషెంట్ కి చెప్పలేం కదండి. ఎస్ దాని గురించి ఈ విషయం ప్రతి ఒక్కరికి మీరు అన్నం తినొచ్చు, షుగర్ పేషెంట్ అయితే ఏమి అని. బీపీ పేషెంట్ షుగర్ పేషెంట్ వచ్చారా? ఒకరో ఇద్దరో నలుగురో ఐదు పది మంది వందకు వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి రాత్రి అన్నం తినలేని వాళ్ళు ఉంటారు. ఆఖరికి ఆఖరికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ తొలగించి ఉన్నంతలో మీ టీటీడీ పాలక మండలికి వచ్చినటువంటి కష్టం ఏంటి? ఇటు భక్తులు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ఎవరికి అడ్డం వచ్చినట్టు కాదే, టీటీడీ రూల్స్ ప్రకారమే చేసుకుంటున్నారు కదా. పాపం వాళ్ళు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. మేము లక్ష లక్షలు కొన్ని కట్టున్నాము డబ్బులు, ఈ నేపథ్యంలో ఇట్లా చేస్తే అట్లా ఒక నెల రెండు నెలల క్రితం కూడా మేము కాంట్రాక్ట్ తీసుకొని అక్కడ మేము షాపులు పెట్టుకున్నాం అనేటువంటి మాట కూడా కొంతమంది చెప్తున్నారు. అది కాదా అది? షాపుల గురించి మాట్లాడతారంటనా లేక భక్తుల గురించి మాట్లాడతారా? అన్నిటి పరంగా, అన్నిటి పరంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎఫెక్ట్ అయ్యే ప్రతి ప్రతి విభాగం గురించి మోహన్ రెడ్డి గారు, టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎఫెక్ట్ అయ్యే ప్రతి విభాగం గురించి మాట్లాడతారు. అనుమతి ఇచ్చినారేమో కానీ తిరుమలలో బిజినెస్ చేయకూడదు అనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. తిరుమల పక్క దేవస్థానం కాబట్టి, తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశం కాదు ప్రపంచంలో ఒక గుర్తింపు అయినటువంటి దేవస్థానం కాబట్టి, మన ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి, ఏదైనా అడిగిన తక్షణమే కోరికలు కోరే నెరవేర్చే దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి, అలాంటి స్వామి దగ్గర మనం వచ్చి ఇతరులు వచ్చి అక్కడ వ్యాపారాలు పెట్టి ఆ వ్యాపారాల పరంగా రకరకాల కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాల్లో కొందరు మద్యం కూడా తీసుకొచ్చిన సందర్భాలు గతంలో అనేకమైనటువంటి పేపర్లలో టీవీలలో వచ్చిన సందర్భాలు. ఇప్పుడు ఆ వ్యాపారాలు వ్యవహారాలు ఇవన్నీ వద్దు, కేవలం టీటీడీ తరఫున ఏమి కావాలంటే అది, ఏ టయానికి కావాలంటే ఆ టయానికి మనం సప్లై చేద్దాము, ఎప్పటి నుండి అక్కడ వ్యాపారాలు చేయకపోవడమే మంచిదనే ఉద్దేశంలో భాగంగా తిరుపతి దేవస్థానంలో చైర్మన్ సుబ్బారెడ్డి గారు తీసుకున్నారు. కొండ మీదకి వచ్చినటువంటి వారు, కొండ మీదకి వచ్చినటువంటి వాడు అందరికీ కూడా ఒకటే రకమైన ఆహారం అందుబాటులో ఉండాలనేటువంటి సదుద్దేశం అంటారా? అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు షుగర్ పేషెంట్ అంటున్నారు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పటికిప్పుడే ఆ డిస్కషన్ వస్తుంది కాబట్టి, మన ఇంకా ఇప్పటికిప్పుడే అది స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఒకవేళ ఒక నిర్ణయాన్ని వెలువడి ఒక నిర్ణయాన్ని తీసుకొని మీడియా ముఖంగా చెప్పినప్పుడు దాని వెనక చాలా చర్చోపచర్చలు, జనాభిప్రాయాలు, అధికారులతో చర్చలు అన్ని ఉంటాయి కదండి. చర్చలు టీటీడీ బోర్డు ఉంది కదండి, టీటీడీ బోర్డు ఉంది, ఆ బోర్డుకు సంబంధించిన మెంబర్లు ఉన్నారు, మెంబర్లు కాక మళ్ళీ అదనంగా తీసుకున్న సభ్యులు కూడా ఉన్నారు, అందరితో డిస్కషన్ చేస్తారు కదా. డిస్కషన్ చేసిన తర్వాత డిస్కషన్ లో ఏది మంచి ఏది చెడు చూసుకున్న తర్వాతనే కదా వాళ్ళందరినీ మెంబర్లు పెట్టిండే. భోజనాల విషయంలో అందరికీ ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నారు, మరి దర్శనాల పరిస్థితి, దర్శనాల పరిస్థితి ఏంటి? దర్శనాల విషయంలో కూడా ఆల్ ఆర్ ఈక్వల్ అనేటువంటి పరిస్థితి ఉండాలిగా. టికెట్ల, దర్శన టికెట్ల రేట్లు పెంచడానికి గల కారణాలు ఏంటంటారు మరి? ఎవరికి పెంచారు? విఐపీలకు పెంచినారు. విఐపీలు పెంచితే నష్టం ఏంటి? ఉన్నవాడికి లేని వాడికి ఒకే రకమైన కూడా ఈక్వల్ గా ఉండాలి కదండి. రామ్మోహన్ గారు, మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. దర్శనాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ దర్శనాలు తగ్గించాలంటే రేట్లు పెంచాలి, రేట్లు పెంచితే సాధారణమైన ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి దర్శనం అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంలో భాగంగా పెంచినటువంటి రేట్లు, దాని గురించి ఎందుకు కామెంట్ చేయాల్సిన అవసరం ఉంటది కదా. అర్జిత సేవా టికెట్లు అనేటువంటివి విఐపీలకు మాత్రమే కేటాయించినటువంటి టికెట్లు అని ఆయన అంటున్నారు, అది వైసీపీ పార్టీ ఉద్దేశమా ఆయన వ్యక్తిగత ఉద్దేశమా చెప్పాల్సిన అవసరం ఉందండి. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడి చెప్తా.
అర్జిత సేవా టికెట్లు అనేటువంటివి ఇంతకు ముందు టీడీపీ గవర్నమెంట్ లో కూడా ఉండేటువంటి లాటరీ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము చేసేటోళ్ళం తోమాల అర్చన సేవ టికెట్లు కావచ్చు, అదే విధంగా మన సుప్రభాతం టికెట్లు కావచ్చు, లాటరీ సిస్టమ్ ద్వారా 200 రూపాయలు మన దీనికి ఏదైతే ఉందో సుప్రభాతం టికెట్ గానీ, 400 రూపాయలు తోమాల అర్చనకు గానీ లాటరీ లక్కీ డ్రిప్ ద్వారా మేము ఇచ్చేటోళ్ళం. దాన్ని ఉదయాస్తమానం ద్వారా తీసుకొచ్చి చిన్నపిల్లల హాస్పిటల్ కడుతున్నామని చెప్పి 85,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వసూలు చేశారు. ఆ చిన్నపిల్లల హాస్పిటల్ ఎక్కడ మీరు కడుతున్నారో స్థల పరిశీలన లేదు, స్థలాన్ని గుర్తించినటువంటి దాఖలాలు కూడా లేదు. బడ్స్ హాస్పిటల్ గతంలో ఉన్నటువంటి బడ్స్ పాత బిల్డింగ్ లో మీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇదే చిన్నపిల్లల హార్ట్ హాస్పిటల్ అని చెప్పేసి ఓపెన్ చేసి తెలిపినటువంటి దాఖలాలు. అదే విధంగా ఆయన టీటీడీ కమర్షియల్ ఎలిమెంట్ లో చేయట్లేదు, ఓన్లీ అందరికీ సమానంగా ఈక్వాలిటీ అనేటువంటి దాంట్లో చేస్తుంది అని అంటున్నారు. ఈక్వాలిటీ అని అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు పెద్దలు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి టోల్ ఛార్జీలు పెంచారు, గదుల ధరలు పెంచారు, ప్రసాదం ధరలు పెంచారు, అదే విధంగా మీరు అర్జిత సేవా టికెట్లు పెంచారు, శ్రీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టి విఐపి టికెట్లు ఇస్తున్నామని చెప్పి 10,000 రూపాయలకి ఎల్వన్ దర్శనం టికెట్ల రూపంలో 10,000 రూపాయలతో శ్రీవాణి ట్రస్ట్ పెట్టి 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ కావా, ఇవన్నీ వ్యాపార దృక్పథం కాదా అని నేను ఆయన అడుగుతున్నా. అదే విధంగా ఈ రోజు మీరు 300 రూపీస్ టికెట్స్ 30,000 300 రూపీస్ టికెట్స్ ఇస్తుంటే మీరు 30,000 సమానంగా ఈ ఫ్రీ దర్శనం టికెట్లు ఇస్తున్నారు ఆన్లైన్ లో ఉన్నటువంటి ఫ్రీ దర్శనాల కోసం. ఈ రోజు అది కూడా గత కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు చాలా మంది టీటీడీ మీద పోరాడి భక్తులకు సామాన్య భక్తులకి కావాలండి, చదువుకున్నటువంటి వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకోలేకున్నారు, వాళ్ళు శ్రీవారి దర్శనాన్ని వాళ్ళు వాళ్ళ మొక్కులను తీర్చుకోలేకపోతున్నారని వేడుకుంటే 2.5 సంవత్సరం తర్వాత దాదాపు 1.5 సంవత్సరం తర్వాత ఫ్రీ దర్శనాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మొన్నటికి. అయితే మీరు 300 రూపీస్ దర్శనాలని 30,000 ఇచ్చి సమానంగా మీరు ఈక్వల్ గా ఇది సామాన్య దర్శనాలు కూడా ఏది మహాలఘు దర్శనాన్ని కూడా 30,000 ఇస్తున్నారు అంటే ఇది కమర్షియల్ ఎలిమెంట్ కదా? ఏదో 5,000 10,000 300 రూపీస్ టికెట్లు రోజువారీగా ఇచ్చేటోళ్ళు గతంలో కూడా ఆ సాంప్రదాయం ఉండేది. మిగిలినటువంటి టికెట్లన్నీ ఫ్రీ దర్శనంలోనో కాలినడకలు వచ్చేవాళ్ళనో తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఈ రోజు మీరు ఇస్తున్నటువంటి 3 రోజుల తర్వాత, ఈ రోజు ఫ్రీ దర్శనం ఆధార్ కార్డు ఇచ్చి దర్శనం ఎంటర్ చేసుకుంటే 3 రోజుల తర్వాతనో 4 రోజుల తర్వాతనో ఆ వ్యక్తికి దర్శనం వస్తుంది. అంతవరకు అతను తిరుమల తిరుపతి దేవస్థానం మీద వెయిట్ చేయగలరా? వీళ్ళు చెప్తున్నటువంటి ఫ్రీ ప్రసాదాన్ని వీరు అంతవరకు రోజుకు 80,000 చొప్పున 3 లక్షల దాదాపు 2 లక్షల మందికి ఒకే రోజు భోజనాన్ని కల్పించగలరా? ఈ హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేకపోతే మీరు ఈ రోజు రోజుకు 100,000 మంది దాదాపు ఇంచుమించుగా సార్ దర్శనం చేసుకున్నట్టే 80,000 మంది అంటే మీరు అక్కడికి వచ్చి స్టే చేసే వాళ్ళ సంఖ్య డబుల్ ఉంటుంది కదా, డబులో త్రిబులో ఉంటుంది. వాళ్ళందరికీ టీటీడీ ఇది చేయగలదా? ఒక సిట్టింగ్ లో 800 మంది దాదాపు 1,000 మంది ఒక సిట్టింగ్ లో కూర్చొని భోజనానికి లేస్తారు అనుకుంటే, అదే విధంగా ఎన్ని సిట్టింగ్లు అక్కడ రోజుకు జరుగుతాయి? 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విరామ సమయం ఉంటుంది, ఎందుకంటే అక్కడ క్లీనింగ్ కానీ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వంట రెడీ చేసుకోవడం కానీ అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలని చేసుకోవడం కోసం అని చెప్పేసి విరామ సమయం ఉంటుంది. ఈ రోజు మీరు హోటల్స్ అన్నింటినీ మూసేయడం వల్ల అక్కడ వచ్చేటువంటి క్రౌడ్ ఏదైతే ఉందో ఆ క్రౌడ్ ని మీరు కంట్రోల్ చేయగలరా? మీ దగ్గర మ్యాన్ పవర్ ఉందా? మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? అదే ఒక నిమిషం. అదే విధంగా మీరు చెప్తున్నటువంటి కమర్షియల్ ఎలిమెంట్ అంటున్నారు, ఫ్రీ ప్రసాదం సామాన్యుల నుంచి ప్రధాని వరకు ఫ్రీ ప్రసాదం అంటున్నారు. మీరు ఎందుకండి సామాన్యులకు ఇచ్చేటువంటి అక్కడ ఉన్న వెయిట్ చేస్తున్నటువంటి షెడ్యూల్లో కానీ అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లో కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి పాలు కానీ మజ్జ కానీ పులిహోర కానీ పొంగల్ కానీ ఉప్మా కానీ ఎందుకు మీరు క్యాన్సిల్ చేసి అందివ్వలేకపోతున్నారు? క్యాన్సిల్ చేశారు మీకే కానీ నిజంగా ఆ భగవంతుడి మీద కానీ ఆ భగవంతుడి కోసం వచ్చేటటువంటి సామాన్య భక్తుల మీద కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు అందించలేకపోతున్నారు? అక్కడ అందరూ సమానులే కదా, వాళ్ళు ఎందుకు ఆ ప్రసాదాన్ని మీరు అందించలేకపోతున్నారు? దానికే అందించడానికి దిక్కు లేదు కానీ మీకు రావాల్సినటువంటి ఆ 150 హోటల్ దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి కమిషన్లు ఏవైతే ఉన్నాయో గత కరోనా కారణంగా అక్కడ నడపలేక 40 లక్షలు 30 లక్షలు 50 లక్షలు కట్టి వాళ్ళు ఆ హోటల్ ని నెలకు అద్దెలు కట్టి ఆ హోటల్ నడపలేక దీనావస్థ స్థితిలో ఉంటే బ్లాక్ మెయిల్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీరు ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చారు తప్పితే ఏ బోర్డు సభ్యులు కానీ భక్తుల మనోభావాలకు తగ్గట్టు కానీ ఈ టీటీడీ యాజమాన్యం ఈ నిర్ణయాన్ని తీసుకోలేదని చెప్పేసి నా ఉద్దేశం.